గ్రాడ్యుయేట్ షాక్ ఇచ్చారు పట్టభద్రుల స్థానాలు వశమయ్యాయి దీంతో విశ్లేషించుకునే పనిలో పడింది అధికార పార్టీ మొదటిసారి టీచర్ గ్రాడ్యుయేట్ టీ ఎన్నికల్లో వైసీపీకి ఊహించని పరిణామం ఎదురైంది ఉపాధ్యాయులు వైసీపీకి పట్టం కట్టినా గ్రాడ్యుయేట్లు మాత్రం గట్టి షాకే ఇచ్చారు రెండు టీచర్ మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో రెండు టీచర్ స్థానాలను మాత్రమే వైసీపీ దక్కించుకోగలిగింది పిఆర్సీ పెండింగ్ డిఏలు వంటి కారణాలతో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను చూపిస్తూ వస్తున్నాయి దీంతో వారికి నచ్చజెప్పి ఓట్లు తమ ఖాతాలో పడేలా చూసుకుంది కానీ గ్రాడ్యుయేట్ల విషయంలో మాత్రం చతికిల పడింది అధికార పార్టీ అయితే సాధారణ ఎన్నికలతో ఈ ఫలితాలని పోల్చి చూడడం కరెక్ట్ కాదంటున్నారు సజ్జల అండ్ ఇది ఏ రకంగానూ రిప్రజెంట్ చేయదు రిఫ్లెక్ట్ చేయదు ఇవి చూసి నిజంగా తెలుగుదేశం పార్టీ లైక్ పవన్ కళ్యాణ్ తో పొత్తు వల్లనో గోరితో పొత్తు వల్లనో ఎట్లయితే మా బలం పెరిగింది అనుకుని సంబరాలు చేసుకుంటుంటారు దాంతోనే అంతా అయిపోయింది అని దాని నుంచి వాళ్ళకి ఏదన్నా ఒక శక్తి వాళ్ళు అది వాళ్ళ వాళ్ళ ఆనందం దట్ రిఫ్లెక్ట్ టోటల్ ముఖ్యంగా విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన వైసీపీకి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ అభ్యర్థి గెలుపు కీలకమైనదే కానీ టీడీపీ చేతిలో ఘోరంగా ఓడిపోయింది అటు తూర్పు రాయలసీమలోనూ ఇదే రకమైన ఫలితాలు వచ్చాయి దీంతో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునే పనిలో పడింది వైసీపీ అయితే ఈ ఓటమి ఎన్నికల ఏడాదిలో ఒక హెచ్చరిక లాంటిదని పార్టీ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి